తారీఖు సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ మహాసభ జరుగుతుంది, న్యాయ సమతా మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా దళిత సోదర సోదరీమణులు, బడుగు బలహీన వర్గాలు, మన ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాల్ని నచ్చినటువంటి వాళ్ళు, పాటించేటటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేయడం జరుగుతుంది. మేము వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇంచుమించు 100,000 పైచిలుకు ఇక్కడ విజయవాడలో అంతమంది ప్రజలు పార్టిసిపెంట్స్ అనే పట్టరు కాబట్టి 100,000, 120,000 పరిమితం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సాయంకాలం 6 గంటలకి డ్రోన్ షో కానీ లేజర్ షో కానీ ఇక్కడ ఉంటాయి. ఈ యొక్క భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంగణం ఒక పర్యాటక కేంద్రంగా రూపొందుతుంది అన్నటువంటి దానిలో సందేహం లేదు. లైబ్రరీ కానీ, లోపల ఆడిటోరియం కానీ, వెనకాల కన్వెన్షన్ సెంటర్ కానీ, మ్యూజియం కానీ, ఇవన్నీ కూడా ఒక పర్యాటక కేంద్రంగా భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుంది అన్నటువంటి విషయంలో సందేహం లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.